Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasimantaraya Kala Nilraya Nilakanthaya Mutunjaya Maha Devaya Namaha. Talli Gurinchi Chiptu Mata Prasida Sadaya Bhava Bhavyasili Lilalava Kalita Daitya Kulapahari Sri Chakraraja Nilaye Shruti Gita Kirti. ఆమెని కీర్తించడం అంటే ఎవరు? సాక్షాత్ వేదము ఆ తల్లిని కీర్తిస్తూ ఉంటుంది. మనమెంతటి వాళ్ళం, వేదము చేత కీర్తింపబడుతూ ఉంటుంది. కానీ నిజానికి వేదము ఎంత గొప్పగా కీర్తిస్తుందో, అంతకన్నా ఆమెకి ఇష్టమైనది ఇది అంటే వచ్చిరాని మాటలతో పరమభక్తితో ఆమె నామములను చెప్పి భావన చేసినటువంటి వాడెవరు ఉంటాడో వాడి పట్ల ఆమె ప్రసన్నురాలవుతుంది. నేను ఇవాళ భజన మండళ్ళ గురించి మాట్లాడుతూ అమ్మవారి దేవాలయంలో ఈ మాటే ప్రస్తావన చేశా. అందరికీ శ్లోకాలు రావచ్చు రాకపోవచ్చు, అందరూ పద్యాలు చెప్పచ్చు చెప్పలేకపోవచ్చు, అందరూ వేదమంత్రములను చెప్పగలగచ్చు చెప్పలేకపోవచ్చు, కానీ భజన అనేటటువంటిది అందరూ సంతోషంగా చేయవచ్చు చేయవచ్చు. పైగా భజనకు ఒక లక్షణం ఉంది. మీరు నా ప్రవచనం ఎంతసేపు విన్నా మీరు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ నా ప్రవచనం మీ నోట్లోనే నానాలి అంటే అది సంభవమా అన్నది నేను చెప్పలేను. కానీ మీరు ఒక గంట సేపు జై జై శంకర హర హర శంకర అంటూ భజన చేసి వెళ్ళిపోతున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీరు మళ్ళీ మళ్ళీ జై జై శంకర హర హర శంకర అంటూ వెళ్ళిపోతారు. అది నాలిక మీదకి వెళ్ళిపోతుంది. భజన భజన అన్నది అంత గొప్పది. నిజానికి ధర్మాన్ని నిలబెట్టగలిగినవి రెండే, కన్నతల్లి భజన. ఈ రెండే భక్తుల్ని దేవాలయానికి తీసుకురాగలుగుతాయి. అందుకే సుప్రభాతమునందు ఇటువంటి శ్లోకములు ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఆ శ్లోకాన్ని శ్లోకంగా నువ్వు చదువుతావా, ఒకనాడు దాని ఎందు రమించగలిగిన శక్తి ఆమె నీకు ఇస్తుంది. లేదు అందులో ఏదో ఒక్క మాట నీ మనసు పట్టుకుని ప్రాతకాలమునందు, నిన్న మీకు మనవి చేశాను కదా ప్రభాతం అంటే సూర్యోదయానికి 88 నిమిషముల ముందున్న కాలం, ఆ కాలంలో మీరు ఏం చేశారన్న దానితో సంబంధం లేకుండా మీరు మీకు సంబంధించిన పనులు చేస్తున్నా, అందుకే సుప్రభాతం చదివితే నిలబడి చదువుతారు, ఏకాంత సేవలో కూర్చుని ఉండాలి అని విధి. సుప్రభాతం కూర్చుని పాడమని చెప్పరు, నిలబడి చదువుతారు. ఎందుకు చదువుతారు అంటే దాని ఎందు ఆ చదువుతుంటే మీ మనసు ఎక్కడో అక్కడ భావన ఎందు రమించిపోయి కందుల వెంట ఆనంద బాష్పాలు పడుతూ మీరు ఒక్క నిమిషం నిలబడగలిగారనుకోండి, మీరు తర్వాత చేసేటటువంటి పూజ సిద్ధిస్తుంది. సరి అయిన పునాది లేకపోతే భవనం నిలబడదు. అసలు మనసు రమించలేదనుకోండి, మీరు తర్వాత చేసేటటువంటి పూజ యాంత్రికమవుతుంది. ముందు మనసు రమించిందనుకోండి, తర్వాత ఆర్తి ఏర్పడుతుంది లోపల. అబ్బా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళి నేను అలా చూస్తాను, ఇప్పుడెప్పుడు పూజ చేస్తానని మీరు ఎంత సంతోషాన్నో పొందుతారు. మీరు సుప్రభాతం బాగా చదివి భ్రమరాంబ దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, అదొక మధురానుభూతి. మహారుచికరమైనటువంటి పాయసాన్ని జుర్రుకునేటప్పుడు ఏ మాట మాట్లాడకుండా ఎలా తాగేస్తాడో, తర్వాత చేసేటటువంటి పూజ ఎందు మనసు అప్రయత్నంగా అలా నిలబడుతుంది. అలా నిలబడితే ఈశ్వరుడు ఆ పూజ ఎందు చేసినటువంటి ఉపచారములను స్వీకరిస్తాడు, దాని వలన ధన్యత పొందుతాడు. అందుకే సుప్రభాతమునందు ఈ శ్లోకములనిచ్చి మనసు చేత రమింప చేయడాన్ని అలవాటు చేస్తారు. అందున శ్రీశైల సుప్రభాతం ఒక్కదానికే ఒక విశేషం ఉంది. మిగిలిన ఏ సుప్రభాతాలలోనూ మీకు ఈ వైభవం కనపడదు, కనపడినా బహుకొద్దిగా కనపడుతుంది. సాధారణంగా మిగిలిన సుప్రభాతాలలో ప్రకృతి సంబంధం ఎక్కువగా వర్ణింపబడుతుంది. బయట ఉన్నటువంటి ప్రకృతిని వర్ణిస్తారు తెల్లవారుజాము కాలాన్ని. ఒక్క మల్లికార్జున సుప్రభాతం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం 3-4 శ్లోకాలు దాటిపోయేటప్పటికీ మనసు కుదురుకుందనుకోండి, ఒకసారి ఆయన ఎందు నిలబడిందనుకోండి, మీకు తెలియకుండా మీరు ఆయన నామములను పలకడం మీద అనురక్తి చూపిస్తారు. మీరు తెలిసి పలకండి తెలియక పలకండి, సుప్రభాత రూపంలో చదువుతూ ఉండగా ఒక్క మల్లికార్జున సుప్రభాతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అంటే అందులో భగవంతుని యొక్క నామావళి చాలా ఉంటుంది. మల్లికార్జున సుప్రభాతం మొత్తం మీద
ప్రకృతి సంబంధం అని చెప్పడం కూడా సాధ్యం కాదు. ఒక్క పాతాళగంగా ప్రస్తావన రెండు శ్లోకాల్లో చేశారు, మిగిలినదంతా కూడా భగవత్ సంబంధమైనటువంటి నామములను ఉచ్చరిస్తారు ఎక్కువగా. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంస శివ సర్వ పినాక పాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఆ సుప్రభాతం, ఓ మల్లికార్జున నీకు సుప్రభాతమగుగాక. నిజంగా ఆయనకి సుప్రభాతం ఏమిటి అంటే, మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సుప్రభాతం అంటే మేలుకొలుపు, తేట తెలుగులో చెప్పాలంటే మేలు కొలపడం. అంటే స్వామి నిద్ర లేవండి, నిద్ర లేవండి, నిద్ర లేవండి అని అడగడం. అందుకే అందరూ తలుపుకి ఇవతల నిలబడతారు. తలుపు తీసుకుని లోపలికి కొంతమంది అర్చకులు మాత్రమే వెడతారు సుప్రభాత సమయంలో. అంటే ఆయన పడుకున్నటువంటి శయ్య మొదలైనవి తొలగిస్తారు. అంటే సుప్రభాతానికి పూర్వాంగంలో ముందు రోజు కార్యక్రమం ఎక్కడ పూర్తయిందని గుర్తు. ఏకాంత సేవలో పూర్తయింది, ఆయనని నిద్రపుచ్చడంలో పూర్తయింది. మల్లికార్జునుడు నిద్రపోయాడు అనుకోండి, భ్రమరాంబ నిద్రపోయింది రాత్రి 10 పొద్దున్న సుప్రభాతం జరిగితే లేచారు. అప్పుడు ఆ మధ్యకాలంలో లోకాలని కాపాడేవాడు ఎవరు? రాక్షసులు విజృంభించరా? ఏకాంత సేవ అయిపోయిందండి శ్రీశైలంలో, లీలాలమాకలిత దైత్యకులాపహారే అన్న భయమేం లేదు. ఇంకా ఆవిడ రాక్షసుల్ని చంపుతుందని బెంగలేదు. రేపు మళ్ళీ ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం అన్నాక లేస్తుంది. ఈ లోపల మనం చక్కబెట్టి ఇచ్చని వాళ్ళందరూ ఊరి మీదకి వచ్చేరా? అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజానికి భగవంతుడు నిద్రపోడు. భగవంతుడు నిద్రపోతే లోకాల్ని కాపాడేవాడెవరు? అందుకే భాగవతంలో ఒక విచిత్రం ఉంది. కృష్ణ భగవానుడు అవతార స్వీకారం చేసినప్పుడు బాలకృష్ణుణ్ణి పడుకోబెట్టడానికి విశ్వప్రయత్నం చేశారు వాళ్ళందరూ. జోజో కమళ దళిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజో యన చున్. పోతనగారు ఆ జోజో తీసుకెళ్ళిపోయారు పద్యాల్లోకి. అది ఆయన వైభవం. ఆయన్ని పడుకోబెట్టి బోర్లా పడుకోబెట్టుకున్నారు. ఆయన వీపు మీద ఏదో రెండు చేతులతోటి ఇలా 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 కొట్టారు. ఉయ్యాల్లో పడుకోబెట్టారు, ఊపారు, నానా అల్లరి పడ్డారు. ఆయనేమో పడుకోడు. ఏమిటి కళ్ళు బుయ్యడి పిల్లాడు అని ఆ యశోద దగ్గరికి వెళ్ళి, ఏమిటి యశోద నీ కొడుకు ఏం చేసినా నిద్రపోడు ఏమిటి అన్నారు. అని ఆయన్ని ఊరికే వీపు మీద కొట్టేస్తుంటే ఆయన అనుకున్నట్ట, ఎందుకు ఇలా కొడుతున్నారు నన్ను, పడుకోమ్మని, ఏం చెయ్యాలి లేనని వాళ్ళ ఉద్దేశ్యం అని ఆలోచించట. ఓహో, లోకములు నిదురపోవగా తా నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ తా నిదురన్ గైకొనుకొని క్రియ నూరకుండే కను తెరవకయున్. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నిద్రపోవడం అలవాటు. వీళ్ళు నేను కూడా నిద్రపోవాలనుకుని ఇలా జోకొట్టేస్తున్నారు. కాసేపు కళ్ళు మూసుకుంటే కొట్టడం మానేస్తారని ఆయన ఈ నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకుని కళ్ళు తెరవడం మానేశాడు. అంటే ఆయన పడుకున్నాడన్నది ఒక మధురమైన భావన. భగవంతుణ్ణి పడుకోబెట్టి నేను పడుకుంటున్నాను. అందుకే ఈ రెండూ కూడా పూర్వాంగంలో ఏమవుతాయంటే బాగా కిందకు వచ్చేస్తాయి. సుప్రభాతం ఒకటి, ఏకాంతసే ఒకటి, ఈ రెండూ కూడా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని ఉండదు. మీరు గమనించండి, మేలుకొలుపులు అని ఉంటాయి. ఏవో పాడుతుంటారు. ఏదో మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం పాడేది. అది ఇప్పుడు నేను ప్రవచనం చేస్తున్న సుప్రభాతం కాదు. ఏదో ఆవిడ ఒంటి చర్మముతి సీచె పూలు కుట్టిన కక్కయ్య వచ్చేను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకొని మమ్మింక ఏలుకో అనేదో పాడేది ఆవిడ మేలుకొలుపులు. అలా భగవంతుణ్ణి మేలుకొలపడానికి చాలా కిందకొచ్చి మేలుకొలుపు పాడతారు. ఒక్కొక్క చోట వ్యవస్థీకృతమైనటువంటి సుప్రభాతాన్ని గానం చేస్తారు. పడుకోబెట్టినప్పుడు ఒక్కొక్క చోట విచిత్రం ఏమిటంటే, వాళ్ళ గోత్రం వాళ్ళ నామం చెప్పి వాళ్ళింట్లో పుట్టిన పిల్లని పడుకోబెడుతున్నామంటారు. అది నాకే అనుభవం. మా ఇంట్లో ప్రతిరోజు అమ్మవారిని పడుకోబెడుతూ లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి హరిసాటి నీలవేణి భక్తుల పాలిటితి కల్పవల్లి అని చాగంటి వారింట బాలకోమార్తెవై అని మా అమ్మనేది, ఇవటూరి వారింట బాలకోమార్తెవై అని మా అమ్మమ్మనేది. వాళ్ళిద్దరూ ఒకసారి ఏకాంత సేవ చేస్తే, ఎందుకంటే అమ్మమ్మ గారిది ఇవటూరి, మా అమ్మగారిది చాగంటి, ఇద్దరు అక్కడికి వచ్చేటప్పటికి ఇంటి పేరు ఒకటి మార్చుకునేవారు. తప్ప అమ్మవారిని ఇంట్లోనే ఓ ఉయ్యాల ఊపడమో
అసలు ఊపకుండా వాళ్ళు పడుకోబోయే ముందు అమ్మవారిని పడుకోపెట్టామన్న భావన చేసి పడుకుంటారు. నిద్రా సమాధి స్థితి, ఆ మధురమైన భావనతో పడుకోవడం ఒక విచిత్రమైతే, ఆయనని లేపుతున్నామన్న భావనతో లేవడం ఒక మధురం. అది సుప్రభాతం యొక్క గొప్పతనం. దానికి పూర్వాంగం ఎక్కడ అంటే మన నిద్ర, మనం లేవడం ఆయన లేవడం. అప్పుడు ఏమవుతుందంటే నేను 8 లేచి ఆయనకి సుప్రభాతం పడటానికి సిగ్గుపడతాను, 8 ఆయన కూడా పడుకుని ఉంటాడా. అందుకని ఏం చేస్తాను, ఆయనకి సుప్రభాతం పాడాలన్న తహతహ మనసులో ఉందనుకోండి, సూర్యోదయ పూర్వం నిద్ర లేవడం నేను అలవాటు చేసుకుంటాను. అందుకే సుప్రభాత పఠనం ఏం చేస్తుందంటే ఇహమునందు సౌఖ్యాన్ని ఇస్తుంది, భగవంతుని యందు ఐక్యమవ్వగలిగినటువంటి ఆర్ద్రతని మనసుకిస్తుంది. అందుకు సుప్రభాత పఠనం చేయిస్తారు. అది సుప్రభాత పఠనము వలన కలిగేటటువంటి పరమ ప్రయోజనం.